హాయ్ హలో నమస్తే, నేను మీ దోస్తి. వెల్కమ్ టు ధర్నీ గుడ్ల ఛానల్. మా గురించి మాతో మీకోసం ఎపిసోడ్ 8కి అయితే స్వాగతం. ఈ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి, మాకు కూడా చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. మా ఇద్దరు కొంచెం కొద్దిగా బాండింగ్ అయితే ఇంకా పెరుగుతూ ఉంది. అండ్ క్వశ్చన్స్ అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. మేము అడిగిన అంటే మేము చెప్పిన ఆన్సర్స్ని బేస్ చేసుకొని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కొంతమంది సార్ ఈ క్వశ్చన్స్ ఎక్కడ కనిపించట్లేదు, మీకు ఎక్కడ నుంచి దొరికే, మీరు అడగాల్సినవి అడుగుతుంటున్నారని చెప్పి అని అంటున్నారు. బట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను చాలాసార్లు చెప్పాను, నేను మీకు ఈ కామెంట్స్లోనే కాదు మేము పాత కామెంట్స్లో కూడా చూసి ఎవరైనా అడిగిన క్వశ్చన్స్ నాకు గుర్తుంటే ఆ క్వశ్చన్స్ అడుగుతానని చెప్పేసి చెప్పాను నేను. అలాగే మా గురించి తెలియని విషయాలు, మా గురించి మాతో మీకోసం చెప్పడానికి, మా గురించి తెలియని విషయాలు ఏమైనా నాకు మీతో చెప్పాలనుకున్నవి కొన్ని క్వశ్చన్స్ లాగా అడిగి మీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళైతే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే చూసుకుంటూ రావచ్చు. సో ఇక్కడ నుంచి అన్నీ స్ట్రైట్ అండ్ స్ట్రైట్ కట్గా ఉంటాయి అన్నమాట. సో ఉండదు, డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వచ్చేస్తాం. వెల్కమ్ మిస్ తరుణి, మిస్ తరుణి. ఇది పార్ట్ 9, పార్ట్ 8. నువ్వే చెప్పావు పార్ట్ 8 తీయండి, పార్ట్ 8 తీయండి అని చెప్పేసి దాని నుంచి నన్ను చావగొట్టేస్తాను. లైక్ ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోతాం. లైక్ ద మేజర్ క్వశ్చన్ వచ్చి చాలామంది అంటే ఇద్దరు ముగ్గురు అడిగారు ఏంటంటే, నిన్న గవర్నమెంట్ జాబ్ అంటే ఎందుకు నీకు నచ్చదు, గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయిని ఎందుకు లవ్ చే అదే పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి ధర్ని అడగమన్నాను. సో ధర్ని ఏం చెప్తుందో నాకు ఫస్ట్లో అసలు గవర్నమెంట్ ఇదే క్వశ్చన్ మా ఇద్దరు మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు ధర్ని నాకు ఏం చెప్పింది అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు గవర్నమెంట్ జాబ్ అంటే ఏజ్ పర్సన్స్ అన్న ఫీలింగ్ అనమాట నాకు చిన్నప్పటి నుంచి. సో గవర్నమెంట్ జాబ్ అంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది, సో మంచి బరువుగా ఎత్తుగా ఉంటారు, నెక్స్ట్ అలానే పట్టతల వచ్చేస్తుంది, అలాంటి వాళ్ళు నెవర్ చేసుకుంటారు అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని. అంటే దాన్ని ఒక అంటే సినిమాల్లో అంటే ఇప్పుడు సినిమాల్లో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కొద్దిగా యంగ్ గా చూపిస్తున్నారు, బట్ పాత సినిమాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అంటే కొద్దిగా లావుగా పొట్టగట్ట ఉండి బట్టతల ఉండి అంటే కొద్దిగా వాళ్ళు కోపంగా ఫేస్ గట్ట ఉండి అలా చూపించేవాళ్ళు కదా. సో తన మైండ్లో అలా ఉండిపోయింది అనమాట. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎలా ఉంటారని చెప్పి, సో అందుకని వాళ్ళు చేసుకోకూడదని చెప్పేసి నాతో కూడా ఇదే మాట తను షేర్ చేసింది అనమాట. తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు, బాగుంది, మీ ఇద్దరులో ఎక్కువగా ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు మనీ విషయంలో అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు మనీ డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు, ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు, అనవసర ఖర్చులు ఎక్కువ ఎవరు చేస్తారు? ఇద్దరు మామూలుగా ఖర్చు పెడతాం, అనవసరమైన ఇద్దరము చేయమనమాట. కానీ అనవసరమైన ఖర్చు పెట్టడానికి ఫస్ట్ ముందుండేది నేను, ఎందుకంటే దాన్ని కష్టపడి సంపాదిస్తుంది, నేను కష్టపడి సంపాదిస్తాను. ఇద్దరు డబ్బులు కూడా తీసుకొని నేను కొన్ని కొన్ని వింత వింత వస్తువులు లేదంటే ఏమైనా పనికిరానివి కానీ పనికొచ్చేవి కానీ అంటే ఏమైనా కొత్తగా క్రియేటివ్గా నా మైండ్కి ఏదైనా కొత్తగా క్రియేటివ్ కనిపించింది అనుకోండి, వెంటనే దాన్ని టెస్ట్ చేయాలి, చూసేయాలి. లైక్ ఇప్పుడు ఫుడ్ ఏ ఉందనుకోండి కొత్తగా కనిపించింది అనుకోండి, దాని టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి వెంటనే తినేయాలని చెప్పేసి అలాంటివి చేస్తూ ఉంటాను. అలాగే ఐటమ్స్ కూడా అంటే పనికి వస్తాయి పనికి రావో తెలియదు, బట్ నాకు అది కొనాలి అనిపిస్తుంది వెంటనే కొనేస్తాను అనమాట, డబ్బులకైతే వెనకాడు నేను. రెండు క్వశ్చన్స్ అయితే అయ్యాయి కదా. తర్వాత ఈ రెండు క్వశ్చన్స్ నాకు ఎక్కువగా కనిపించాయి, ఇంకొక మూడు క్వశ్చన్స్ అయితే నా ఓన్గా నేను రాసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకవేళ నన్ను మ్యారేజ్ చేసుకోకుండా ఉండుంటే పలానా వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని నీకు ఉండేదా? మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ అతన్ని మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి అంటే మా రిలేటివ్స్లో ఎవరు నాకు నచ్చేవారు కాదు, అంతగా నేను ఎవరికి లైక్ చేసేదాన్ని కాదు, నెక్స్ట్ అంత సంబంధాలు దగ్గర సంబంధాలు కూడా నాకు ఎవరితో లేవన్నమాట. బట్ మా రిలేటివ్స్లో చాలా మంది ఉన్నారు, బావలు అవుతారు, లైక్ ప్రపోజ్ అయితే చేశారు బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు వద్దని చెప్పేసిన. చేసుకోవాలని అంటే ఒకరు ఉండేవారు బట్ ఆ పేరు అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు. ఓకేనా, ఏమనుకోవద్దు. ఇప్పుడు కామెంట్స్ అన్నీ కూడా ఎవరు అతను ఏమైంది ఆ స్టోరీ అంటే అని చెప్పేసి వస్తూ ఉంటాయి. అది మీరు అడిగినా కూడా నేను చెప్పలేను అనమాట గత అంటే. బట్ ఇతను చేసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అలానే ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నా అనమాట. ఎందుకంటే ఇతన్నే కనుక నేను చేసుకోకుండా ఉంటుంటే నాకు ఈ లైఫ్ రాదేమో, మీతో నేను ఇంత బాగా ఇంటరాక్టివ్ అవ్వదాన్నేమో కాదు, అసలు ఈ లైఫ్లోనే నేను ఉండేదాన్ని కాదేమో, అసలు వీడియోస్ కానీ అవేం తీసేదాన్ని కాదు ఇతను. నిజంగా నేను ఎప్పుడు అది అనుకుంటా మా డాడీతో కానీ అమ్మతో కానీ మాట్లాడినప్పుడు, మా ఆయన్ని అదే ఇతను నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే అసలు నా లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు నేను సంపాదిస్తున్నట్టు సంపాదించగలనా, లేకపోతే ఎంత హ్యాపీగా ఉన్నట్టు ఉండగలనా అని నాలో నేను ఆలోచించుకుంటాను. బట్ నాకు ఈ లైఫ్ అయితే నచ్చింది,
దొరకని దానికోసం ఎప్పుడు ఆశపడకూడదు, దొరికిన దాంతో సంతృప్తి పడాలి. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా చూసి, ఫోర్త్ క్వశ్చన్ వచ్చి, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా చూసి కుల్లుకున్నావా, ఈర్ష్య పడ్డావా? లైక్ ఇప్పుడు సొసైటీలో కానీ, లైక్ ప్రజెంట్ ఉన్న వరల్డ్లో ఒకడు ఎదిగితే మనం తట్టుకోలేం, ఒకడు బాగుపడితే మనం చూసి ఓర్వలేం, ఒకడు ఏదైనా సాధిస్తే అసలు అసహించుకుంటాం అనమాట. అరే ఆడు ఏదో లక్కీగా సాధించేశాడరా అంటే, ఆడు ఎంత కష్టపడ్డాడు అనేది పక్కన పెట్టే మనం పక్కన పెట్టేస్తాం. ఆడు అరే ఆడికి ఏదో లక్ వచ్చిందిరా అందుకే ఆడు గొప్పవాడు అయిపోయాడరా, లేదా ఆడు కష్టపడి ఏదో డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకో, ఆడు ఒరే ఆడు కష్టపడట్లేదురా ఊరికి ఆడికి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి కుల్లుకోవడం, ఏదో ఒకటి సక్సెస్ అయ్యాడు అనుకో, ఒరే ఆడు ఊరికినే వాడుకున్న ఫేమ్ రా నేమ్ రా ఆడికి అలాగ నడుస్తూ ఉంది కాలం అని చెప్పేసి మనం కుల్లుకుంటాం అనమాట, ఈర్షపడతా ఉంటాం. అలాగే నువ్వు ఎవరినైనా చూసి ఈర్షపడ్డావా? ఎవరినైనా అంటే ఇప్పుడు చదువుకున్నప్పుడు నాకన్నా హైలో ఎవరైనా చదువుకుంటే వాళ్ళని చూసి ఈర్షపడతాం, అయ్యో అలాగే. అదే చెప్తున్నాను, అదే నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నాకన్నా ఎవరైనా ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వ్యూస్ వస్తుంటే వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి నాకు ఎందుకు రావట్లేదు అని, అది ఈర్ష అని కాదు జలసే అని కాదు, రావట్లేదు అనుకోవడం కాదు, బట్ ఎందుకు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి నాకు ఎందుకు రావట్లేదు, వాళ్ళకి రాకుండా ఉంటే బాగున్నాను మొక్కుకున్నావు ఇప్పుడు? లేదు తప్పు అలా ఏం కాదు, ఒకరు ఒకరు బతుకు తిరుగు మీద కొట్టడం మనకు అలవాట్లేదు, అలాగా కూడా పెంచలేదు మనల్ని, సో అదేం కాదు, జస్ట్ వాళ్ళ ఎందుకు రావట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. మరి కొంతమంది ఎందుకు కావాలనే, అంటే ఇప్పుడు నీ వీడియోస్ నచ్చలేదు అనుకో, స్కిప్ చేసేసి వీడియో చూడకుండా వెళ్ళిపోవచ్చు, బట్ కావాలనే తిని వీడియో పెట్టింది అనుకో, నువ్వు కావాలని వీడియో ఎందుకు పెట్టావు, ఈ వీడియో మంచిది కాదని చెప్పేసి రిపోర్ట్ చేయడం, ఛానల్ని రిపోర్ట్ చేయడం, లైక్ అంటే కామెంట్ అంటే వీడియోస్ కింద బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, ఇలా ఎందుకు వాళ్ళు తయారవుతున్నారంట అనుకుంటున్నావు? నేను అనుకున్నది వాళ్ళు నన్ను చూసి వారవలేకపోతున్నారు, నేను పెట్టుకున్న వీడియోస్ నేను ఒక్కదాన్ని సింగిల్గా బతికేస్తున్నానే, ఇది ఎందుకురా బతికేస్తుంది పిల్లలతోని కూడా, ఒక భర్తని చూసుకొని ఇంట్లో ఉన్న పాపని చూసుకొని అయినా వీడియోస్ తీసి డబ్బులు సంపాదించేస్తుంది అన్న కుళ్ళుతోనే నాకు పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. అంటే కామెంట్స్ పెడితే పెట్టచ్చు, కొంతమంది అంటే నువ్వు నీ బతుకు తెరువు మీద పడతా ఉన్నా, అంటే లైక్ ఇప్పుడు వీడియో ఉందనుకో, కొంతమంది వీడియోని కొంతమంది రిపోర్ట్ చేయండి అని చెప్పేసి, వాళ్ళు రిపోర్ట్ చేయడం ఎలాగో తెలీదు, బట్ అది రిపోర్ట్ చేసినా పెద్ద ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే మనం తప్పేం చేయట్లేదు కాబట్టి. బట్ కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు అంటే వీడియోకి రిపోర్ట్ చేయండి, ఛానల్ రిపోర్ట్ చేయండి, వీళ్ళది బేస్ ఛానల్ ఇలా ఇలా పెడతా ఉంటారు, అంటే నీ పొట్ట మీద పడతా ఉన్నారు అనమాట. అంటే అటువంటివి చూసేటప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి అసలు ఏం తెలియదా, అసలు నాలెడ్జ్ లేదా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వీడియోస్ చేయట్లేదు, అతనితో వాళ్ళతోని వీడియోస్ చేయటం లేదు, నెక్స్ట్ వాళ్ళని కొట్టి వాళ్ళని ఏదో చేసి నేను చేయట్లేదు కదా. నేను ముందే చెప్తున్నాను ఆ ఛానల్లో వ్లాగ్స్ వస్తాయండి, మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదు స్కిప్ చేసేసుకొని వెళ్ళిపోండి, స్క్రోల్ చేస్తే మీకు మంచి వీడియోస్ చాలా వస్తాయి. అటువంటిది నా మీద ఎందుకు ఆడిపోసుకుంటున్నారో బట్ నాకైతే అర్థం కావట్లేదు. నా బతుకు తెరువు మీద కొడితే ఆ దేవుడు అనేది చూస్తారు కదా మీద నుంచి, ఎవరికైనా అందరం నమ్ముకొని ఉంటాం ఒక కాడ్ని. నేనైతే అనుకుంటా ఎప్పుడైనా వాళ్ళ పాపన్న వాళ్ళే పోతారులే, నేను మాత్రం ఇంకేం చేయనని నిశ్చయించుకున్నాను కదా, డిసైడ్ కూడా అయిపోయింది. ఇంకా నుంచి నెగిటివ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టుకున్నా కూడా నేను వాళ్ళని బ్లాక్ చేసి పడేస్తున్నాను అనమాట. గుడ్, అలాగే ముందుకు వెళ్ళు, స్ట్రాంగ్గా ఉండు. అంటే ఎవరో అంటారు కదా, ఎవరైనా మన మీద రాళ్ళు విసిరితే ఆ రాళ్ళని మనం తీసుకొని ఆ పునాదుల్లా కట్టుకొని దాని మీద మనకు నచ్చిన ఇల్లు అనేది కట్టుకోవాలని అన్నట్టు. అలాగే చూసి మనకి ఎవరైతే కుల్లుకుంటున్నారో వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకోవాలి. లైక్ ఇప్పుడు ఇంకొకసారి ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ లైక్ సోషల్ మీడియాలో కానీ నీకు రకరకాల కామెంట్స్ కానీ రకరకాల మెసేజెస్ కానీ వస్తాయి కదా, అలాగే నువ్వు బాగా ఇష్టపడిన ఒక కామెంట్ ఏదైనా ఉందా, నువ్వు లైఫ్లో మర్చిపోలేను అన్న కామెంట్? ఒక్క కామెంట్ అంటే చెప్పలేం, కొన్ని వేల కామెంట్స్ నన్ను అభిమానించిన వాళ్ళు నా ఫ్యాన్స్ చాలామంది పెట్టారు, అక్క మీ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి అక్క, అది మాత్రం నాకు ఇప్పటికీ మర్చిపోలేను. చాలామంది పెట్టారు, అది ఒక్కరు పెట్టారని నేను చెప్పను, మీ ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటారని చెప్పండి. ఆ మనసు అటువంటి ఉన్న మనసు ఎవరిదైనా సరే చాలా మంచిది, ఎందుకంటే మనం కాకుండా మన పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుపడుతున్నారో అని మీరు కోరుకుంటున్నారు కదా, అది మీకు ఎప్పటికైనా మంచి జరుగుతుంది. అటువంటి కామెంట్స్ నాకు ఇష్టం అన్నమాట. అంటే అటువంటి కామెంట్స్ వచ్చాయి అంటావా, అలాంటి కామెంట్స్లో ఏదైనా నువ్వు గుర్తుపెట్టుకునేది అంటే నీ హార్ట్కి దగ్గరగా అయిన కామెంట్ ఏదైనా ఉందా? నేనైతే ఏమి గుర్తుపెట్టుకోలేదు, అన్ని కామెంట్స్ ఇలానే ఉన్నాయి. సో ఎంతమంది ఏమైనా గుర్తుపెట్టుకుంటాం, అందరూ హ్యాపీగా ఉండాలి, మీరు బాగుండాలని కోరుకుంటాను అని అంటారు, సో అదే గుర్తుంది. తర్వాత ఇదే 5 క్వశ్చన్స్ అయితే అయిపోయాయి, బట్ లాస్ట్లో నీకు ఒకటి అడగాలనుకున్నాను. ఇంతమంది కామెంట్ చేస్తారు కదా, నీతో మాట్లాడాలని ఉందక్క, నీతో వీడియో చాటింగ్ చేయాలని ఉంది, నీతో మెసేజ్ చేయాలని, నువ్వు ఎవరికైనా ఒకరికైనా కనీసం నీ లైఫ్లో నీ నెంబర్ ఇచ్చావా?
హార్డ్ ఫ్యాన్ అనుకున్నారు చాలా మందికి ఇచ్చాను. అంటే వాళ్ళు ఇప్పుడు రోజు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నావా? రోజు అంటే కొంతమంది అంటే ఇలా అంటున్నాను అని అనుకోకండి, కొంతమంది అదే పనిగా పట్టుకొని ఫోన్స్ చేస్తుంటారు, తిన్నావా అక్క అంటారు, పడుకున్నావా అక్క అంటారు, తెల్లారిందక్క అంటారు. మా ఇక్కడ మీరు అలా ఫీల్ అవ్వకండి, దయచేసి ముందే చెప్తున్నాను. ఇక్కడ నాకు పని ఉంటుంది కదా పాపతో, ఏమైనా నేను రిప్లై అవ్వలేదు అనుకో హట్ అయిపోతారు అనమాట. ఇదేనా మిమ్మల్ని మేము ఇది చేస్తున్నాం అనుకోని, అందరికీ పనులు ఉంటాయి కదా, కొంచెం అర్థం చేసుకోవాలి చాలామంది. అందువల్ల నేను చాలామందికి కొంచెం బ్లాక్లో పెట్టేసినాను అనమాట నెంబర్లు కొందరివి. బట్ కొంతమందితో నేను చాటింగ్ అయితే చేస్తాను, అప్పుడప్పుడు వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ముందే చెప్పేసినాను నేను నెంబర్ ఇస్తున్నాను కానీ, బట్ నాకు ఫ్రీ అయినప్పుడు నేను మీతో చాట్ చేస్తాను. మీకు ఎప్పుడైనా ఫ్రీగా అనిపిస్తే నాతో ఏదైనా అవసరం వస్తే కంపల్సరీగా నేను మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను అన్నాను. సో అంటే నువ్వు ఎక్కువగా చాటింగ్కి ఇష్టపడతావా కాల్స్కి ఇష్టపడతావా? అంటే మాట్లాడడానికి ఇష్టపడతావా మెసేజ్ చేయడానికి ఇష్టపడతావా? నేనైతే ఎక్కువ కాల్స్కి ఇష్టపడతాను. మెసేజ్లు అయితే ఎందుకు అలాగా టైప్ చేసుకుంటూ కూర్చుంటావు? ఒకేసారి మాట్లాడేవచ్చు, ఏం మాట్లాడాలనుకుంటే అది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వాళ్ళ కోరిక తీర్మానంత వరకు మాట్లాడేయచ్చు అనమాట. ఇది ఈరోజు ఈ కామెంట్స్కి అండ్ క్వశ్చన్స్కి దాన్ని చెప్పిన ఆన్సర్స్. ఇలానే మరిన్ని కామెంట్స్ మరిన్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగాలని కోరుకుంటున్నాను. కింద కామెంట్ సెక్షన్ అయితే చాలా ఖాళీగా ఉంటుంది, చాలామంది అయితే అడగాలనుకుంటున్నారు అడగలేకపోతున్నారు, భయం ఏమొద్దు. లైక్ మంచి క్వశ్చన్స్ అయితే అడగండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడగండి. కంపల్సరీగా దాన్ని నోట్ చేసేసుకొని ధర్నీతో అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మళ్ళీ తన రెస్పాన్స్ని అయితే నోట్ చేస్తాను. అప్పటి వరకు దర్శతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వీడియోస్ చూస్తూ ఉన్నారు, లైక్లు కొట్టట్లేదు. లైక్లు కొడితే ఏమవుతుందంటే ఎంతమంది చూస్తున్నారు, మంచిగా మొత్తం టోటల్ వీడియో ఎంత చూశారు, ఎవరికి నచ్చిందని చెప్పేసి మాకు తెలుస్తుంది. లైక్ ఉంది, డిస్లైక్ ఉంది, నచ్చకపోతే డిస్లైక్ కూడా కొట్టచ్చు, తప్పేం కాదు. బట్ ఏదో ఒకటి కొడితే మాకు ఒక రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది. సో అది నేను మీ దగ్గర నుంచి కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్డ్, స్టే సేఫ్, బీ హ్యాపీ. నెక్స్ట్ పార్ట్ 10, ఇది పార్ట్ 9 కదా, పార్ట్10 అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను దర్శతి గారు. ఇక నుంచి ఓన్లీ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నావి ఒక నుంచి బ్లాగ్స్ అయితే వస్తాయి, ఎందుకంటే నాకు క్యూర్ అయిపోయింది కాబట్టి. ఇది యాక్చువల్గా అతని ఛానల్లో పెట్టవలసింది, బట్ నేను దొంగలేస్తాను అనమాట. మా గురించి మాతో నీకోసం చెప్పేసి వీలైనన్ని రోజులు అంటే ఇప్పుడు తన బ్లాగ్స్ తీయగలుగుతుంది కాబట్టి దీన్ని దర్శతి ఛానల్లో పెడదామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాము. లైక్ దర్శతి ఛానల్లో ఆల్రెడీ ట్రూత్ ఆర్ డేర్ క్వశ్చన్స్ అయితే ధర్నీ అడుగుతుంది, దానికి ఫన్నీ ఆన్సర్స్ అయితే నేను చెప్తాను. ఫన్నీ ఆన్సర్స్ కాదు, నా రియల్ లైఫ్లో జరిగినవి ఆ ఇన్సిడెంట్స్ నేను గుర్తుపెట్టుకొని మరీ మీకు షేర్ చేసుకున్నాను, ఎందుకంటే నా లైఫ్లో నేను మర్చిపోలేను అవి. సో ఇవైతే నాకు బాగా గుర్తుండిపోతున్నాయి అనమాట అవి ట్రూత్ ఆర్ డేర్ క్వశ్చన్స్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాము. మీరు ఆ వీడియోని మర్చిపోతే, ఒకవేళ చూడడం మర్చిపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి దర్శత్ ఛానల్లో. ఓకే, లేదంటే పైన కార్డ్స్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, బాయ్ బాయ్. ధర్నీగుడ్ల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.